అనుపురస్ మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటదిరా. అప్పట్లో జరిగిన బ్రిటిష్ వాళ్ళకి ఇంకా భారతీయులకు మధ్య జరిగిన యుద్ధం లాగా ఉంటది. నేను అప్పుడు ఒట్లేను కదా, అడ్డమైన పంచ్ చేసినావు అనుకో, బిల్డింగ్ మీదకి నూకుతా. నాకు రాలే నవ్వు. అని ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది చూసాడు. ఇండియా 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 ఆకలైతుండొచ్చు. అన్నం మండుకో కిచెన్ లో పోయి పో. మమ్మీ కూషన్ కూషన్ అలసిపోయినట్టున్నారు, జర అట్లా వాకింగ్ కోండి, కాళ్ళు జర ఫ్రీ అయితాయి. మీకు అంత ఉంటే కాళ్ళు వచ్చి నొక్కండి. వీళ్ళతో ఏందా మాట్లాడినా, రిమోట్ గుంజుకుందాం నాడు, అర్రా గుంజుకుందాం రిమోట్. ఏందిరా మమ్మీ, తిప్పే ముందు నన్ను చూడు, నేనున్న ఒక మంచి నీడ. మమ్మీ ఇది తూచు, మమ్మీ ఇది ఇచ్చుకోరు, తిప్పుడు కంటే ఆ మూలకు ఉండే కదా, అట్లెట్ వచ్చింది? నేను ఊకి అవతల పడేయడానికి వచ్చింది. అను బుటావ్ హార్ట్ రిమోట్ లేకే భాగ్. రన్ అరే అఖిల్ గా బిగ్ బాస్ పెట్టమని చెప్పి మంచిగా చెప్తున్నా నేను. అరే కొంగగా పొడుగు నాను నకలు చేస్తున్నావురా. బుట్టిలో నేను రిమోట్ పెట్టినా, 2 మినిట్స్ క్రికెట్ మేము చూస్తాము, తర్వాత 2 మినిట్స్ మీరు బిగ్ బాస్ చూడండి, ఓకేనా? అట్లెట్లా కుదురుతుంది, మేము బిగ్ బాస్ చూస్తాం, మీరు క్రికెట్ చూడొద్దు పోండి. పొట్టి పుడంకాయ మద్దలు కిందకి వస్తున్నాను, మమ్మీతో మాట్లాడుతున్నాం. మమ్మీ నువ్వు తగ్గొద్దు, మమ్మీ అస్సలు తగ్గొద్దు, మనం బిగ్ బాస్ చూసాం. ఏ పొట్టిదానా ఆగు, వాళ్ళు కూడా చూడాలి కదా, మనమే చూడాలనా? ఇప్పుడు నన్ను పొట్టి పిల్ల అన్నావా? అవును, పొట్టి పిల్లని పొట్టి పిల్లనే అంటారు. శోభ అయితే ఎప్పుడు వాళ్ళ మీద ఇళ్ళ మీద అర్థనే ఉంటది. అన్ని వింటున్నాయి సార్. నాకేం తెలుసు, నేను కూడా చూస్తున్నా కదా. అబ్బా ఛానల్ ఎవరు రా తీసేసారు? టైం అంటే టైం, మీ 2 మినిట్స్ అయిపోయింది, పెట్టుకున్నాం. బల్లె బల్లె శావ శావ బల్లె బల్లె. చూడు రోహిత్ శర్మ 6 కొట్టిండు. ఇంగ్లాండ్ బౌలింగ్ చేస్తుంది, రోహిత్ శర్మ స్ట్రైక్ నుండి 6 కొడుతాడు. ఏ గమ్మన కూర్చొని చూడండి రాదు, ఎందుకు అరుస్తున్నట్ల? బల్లె బల్లె శావ శావ బల్లె బల్లె శావ శావ డిస్కా. ఎందుకు మా తీసుకో అప్పుడే 2 మినిట్స్ అయిపోయింది. అప్పుడే 2 మినిట్స్ అయిపోయినాయా? మాకేమో 2 మినిట్స్ 2 సెకండ్ లాగా దుర్రమని పోతుంది, మీకేమో 2 మినిట్స్ 2 అవర్స్ లాగా పోతుంది. తూచిది ఇప్పుడైనా బల్లె బల్లె శాప శాపాలి. అసలు ఏందో ఏమో ఈ బిగ్ బాస్ సోది మొత్తం డ్రామా. ఏంది సోది, ఏంది డ్రామా? డ్రామానే మరి మొత్తం. గుంపుల్లా ఊస్తారు, గుడ్లా కొట్లాడుకుంటారు, స్నానం చేయకపోతే కొట్లాడుకుంటారు, చిన్న పిల్లల గేమ్స్ ఆడతారు, చీటింగ్ మాటికి అరుసుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. అంటాడు ఇది ఏందో ఏమో నాకు అర్థమే కాదు. ఏంది ఇది, మాకేంది ఇది అంటున్నా నేను. గమ్మున క్రికెట్ చూసుకుంటే అయిపోతుంది కదా. క్రికెట్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటారు తెలుసా నీకు? బాల్ కొడతాడు, ఆ బాల్ వెనుక ఉరుకుతాడు అంతేనా? మంచిగా ఉండాలో
మూడు గంటల దాకా ఇదే నడుస్తుంది. అడగొడతాడు ఇరుక్కుతాడు, అడగొడతాడు ఇరుక్కుతాడు, అడగొడతాడు ఇరుక్కుతాడు, అడగొడతాడు ఇరుక్కుతాడు. అమరే గెలుస్తాడు. ఎట్లా పడైన వేణుగు శివాజీ ఎందుకు గెలుస్తాడు? అమరే గెలుస్తాడు. మమ్మీ అసలు అమరెందుకు గెలుస్తాడు? శివాజీ గెలుస్తాడు కాదు, అమరే గెలుస్తాడు. పాప మా అన్ని పక్కకేసి అందరు ఆడుకుంటున్నారని చూడాడు ఎట్లా పక్కగా అయిపోయిండో. చెయ్యి రీనా కూడా ఎంత మంచిగా ఆడుతుంది చూడు. అంతా యాక్టింగ్. ఆడ అమర్ చూడు ఎట్లా ఆడుతున్నాడు. నామినేషన్ పోయినా కూడా మళ్ళా గెలుస్తున్నాడు. మా శివాజీ అందరికి మంచి చెప్తాడు, అందరికి నీతులు చెప్తాడు ఎట్లా గెలవాలి. ఏదేమైనా అమరే గెలుస్తాడు. మార్చేసారు కదా మీరు. మరి ఎట్లా కొట్లాడుకుంటారు చూడు, ఆడకని ఎక్కువ మీరే కొట్లాడుకుంటారు. అయితే బిగ్ బాస్ ఇన్ హోమ్ ఇది. సౌమ్య ఓటై అమర్కో. అమర్కై ఫోన్ ఇప్పించిన మరి ఓటేయాలి కదా. ఓటేసావా? మూతి పనులు రాలగొట్టమంటావా? మమ్మీ నా మీద ఒక్క చెయ్యి అయితే మా దోస్తులు అందరు ఫోన్ తీసుకొని శివాజీకి ఓటేసా నేను. అనుకు బిగ్ బాస్ కి వీళ్ళిద్దరిని పంపించేది ఉండేరా? అవును, జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుండే. ఇంత తెగించినవే నువ్వు. రే దేవుడా, తెగిస్తా మమ్మీ తెగిస్తా, నేను శివాజీకే ఓటేస్తా. శివాజీ టైటిల్ విన్నర్ చూడు. ఏంది శివాజీ టైటిల్ విన్నరా? ఏంది కొంచెం పొట్టిదానా? మనం రిమోట్ తీసుకుందా? ఏం ప్రా, ఈ గ్యాప్ లో రిమోట్ తీసుకుందాం అనుకున్నారా? డోరేమాన్ నువ్వేమన్నా తక్కువనా? స్కూల్ కెళ్ళి రాగానే డోరేమాన్ పెట్టమంటుంటివి. బిగ్ బాస్ ఏంది, క్రికెట్ ఏంది, మన నలుగురికి ఏది ఇచ్చినామో అదే చూస్తాం. మీ ఓట్ ఎవరికేస్తారు? నాక, అనుక, మమ్మీక, సామెక, ఎవరికైనా అంతవరకు బాయ్ బాయ్ టాటా. పండుకుంటారు ఎందుకు వండుకోరు? దయ్యాలంగా టీం రాత్రంతా పండుకుంటారు ఎందుకు వండుకుంటారు? దయ్యాలంగా రాత్రంతా టీవీ చూడాలి కదా. ఏం చెప్పిందో ఏమో అని మీకంతా. అదే మీకంతా ఉంటే మీకంతా ఉంటే అనుపు అసలు బిగ్ బాస్ లకి వీరిద్దరిని పంపించేది ఉండేరా? రోజు జనాలకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉండేది.